కృష్ణా జిల్లా నాగైలంక మండలంలో 200 మంది కరోనా పేషెంట్లకు ఆహారం పంపిణీ మరియు కరోనా కాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాలంటీర్లకు మెమెంటాలు అందజేసిన జనసేన యువతను అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ నాగైలంక ఎస్ఐ కె శ్రీనివాస్ అభినందించారు. కృష్ణా జిల్లా నాగైలంక మండల కేంద్రంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన రోజు నుండి సుమారుగా 45 రోజుల నుండి మండల పరిధిలోని 23 గ్రామాలలో కరోనాకు గురై ఆహారాన్ని ఏర్పాటు చేసుకోలేని వ్యాధిగ్రస్తులకు, లాక్డౌన్ సమయంలో నిత్యావసరాలను సమకూర్చుకోలేని వృద్ధులకు నాగైలంక యువత ఒక గ్రూపుగా ఏర్పడి దాతల సహకారంతో రెండు పూట్ల ప్రతిరోజు 200 మందికి ఆహారాన్ని వారి వారి ఇంటి వద్దకు పంపిణీ చేస్తున్నారు. పంపిణీలో భాగంగా ఈ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నాగైలంకలోని జనసేన యూత్ 200 మంది పేషెంట్లకు ఆరోగ్యవంతమైన భోజనాలను అందజేసినారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యువతను అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అభినందించి వారికి మెమెంటాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగైలంక యువత 45 రోజుల నుండి చేస్తున్న కార్యక్రమాన్ని ప్రశంసించి సేవా కార్యక్రమాల గురించి పలు సూచనలు అందించారు. నాగైలంక యువత చేస్తున్న సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో ఎవరైతే ప్రభావితులు అయిన వాళ్ళు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అలాగే అదే విధంగా ఎవరైతే ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల ఆహారం అంతకు ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా మన నాగాలంక యూత్ తరపున అది స్వచ్ఛ నాగాలంక కానివ్వచ్చండి, లేకపోతే మన సుభాష్ చంద్రబోస్ అండి యూత్ ఎవరైతే ఈ నాగాలంకకు సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టివ్గా ప్రతిరోజు కూడా దాదాపు 200 మందికి ఈ ఆహార పొట్లను పంచడం జరుగుతుందండి. దాదాపు ఒక 45 రోజుల నుంచి ఇది కొనసాగుతుంది. ఈరోజు అందులో భాగంగా పంచే కార్యక్రమంలో భాగస్థులు కావడానికి నన్ను కూడా పిలవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం అండి. ఇది సైలెంట్గా దాదాపు 45 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ కోవిడ్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇంటింటికి ఆహారం పంపించడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఎవరైనా ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడితే కనుక నిత్యావసర సరుకులు ఎవరికైనా అవసరమైతే వారికి ఆహారం కూడా నిత్యావసర సరుకులు కూడా పంచడం జరిగింది. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు ఎదురుగుండి దీవుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆహార సరఫరా అనేది జరగడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నాగాలంక యువత అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా మంచి కార్యక్రమం. అలాగే యువతకి మరొక చిన్న వినపం ఏంటంటే, కోవిడ్ ఇక్కడతో అయిపోలేదు, ఇక మీద కోవిడ్కి సంబంధించి ఎదుర్కొనే దాని గురించి కూడా ఒక మంచి ఐడియా కలిగి ఉండి దాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కోవిడ్ని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మీరు మరింత సర్వీస్ చేయగలరని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగి ఉన్నారు. ఎవరైనా కానీ బాధ్యతగా వ్యవహరించడం అనేది మంచి కార్యక్రమం అండి. దానికి మరొకసారి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్థలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 45 రోజులుగా నాగాలంక మండలంలో కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్లకి ఆహారం అందించడానికి స్వచ్ఛందంగా యువత ఒక గ్రూప్ ఫామ్ అయ్యి నాగాలంక మండలంలో అందరికీ భోజనాలు అందజేస్తున్నారు. అలాగే ఈ రోజున అవకాశం జనసేన పార్టీకి తరఫున మాకు ఇవ్వడం జరిగింది. దీనికి నాగాలంక మండలంలో కోవిడ్ బారిన పడి భోజనాలు తయారు చేసుకోలేని వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు భోజనం అందించడం జరిగింది. అలాగే ఈ కోవిడ్ వారియర్స్ ఈ యువతకి ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, N95 మాస్కులు కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మాకు కూడా ఒకరోజు కేటాయించినందుకు నాగాలంక మండల యువతకి మేము జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇంకా నాగాలంక మండలంలో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. చావు వచ్చినట్టే మన ఇమ్యూనిటీ మనకు బూస్ట్ అప్ అయ్యే వరకు కూడా మనం మరణపుడు అంచుల్లో ఉన్నట్టే కరోనా పేరుకు తగ్గిందంటే, ఎవరైతే 16 mg పర్ డే రెండు పూట్ల పొద్దున్న 16 mg సాయంకాలం 16 mg వాడారో వాళ్ళు చాలా హై డోస్ తీసుకున్నట్టు వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతాయి. వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ అప్ చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళని మోటివేట్ చేయడం, దాదాపు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకుని ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర బాత్రూమ్కి వెళ్తా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రెండు విధాలుగా నష్టపోయినట్టు, ఒకటి డబ్బు నష్టపోయినట్టు, ఈ ఫ్యామిలీ చాలా కోల్పోయినండి. సో ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఎంతమంది స్టెరాయిడ్స్ వాడారో టార్గెట్ చేయండి. అంటే మీకు పని చెప్తున్నారని అనుకోవద్దు, మీరు ఇంట్రెస్ట్గా చేస్తున్నారు కాబట్టి ఇది ఒక టార్గెట్ చేయండి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఈ ఆర్సిని కాల్పం 200 mg మీరు ఇస్తున్నారు స్వచ్ఛ నాగాలంక తరఫున ఇచ్చారు, అలాగే చాలామంది వాలంటీర్స్ ఇస్తున్నారు ఆర్సిని కాల్పం ఇవ్వడం,
లేదంటే తిప్పతీగ టాబ్లెట్స్ ఇవ్వడం మరిపాలెం హోమియోపతి టాబ్లెట్స్ ఇవ్వడం అది మామూలుగా అందరికీ ఇవ్వడం వేరండి వేలను టార్గెట్ చేసి వెళ్ళారు గ్యారంటీ వాడించారు 100% వాడించారు సో వాళ్ళకి ఇవ్వడం అలాంటివి చేస్తే కనుక గ్యారంటీ ఈ ప్రాంతంలో చాలా డెన్సిటీ ఎక్కువ ఉంది దాదాపు మనకి ఎలా చూసుకున్నా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అటు నాగాలంక కోడూరు అపనగడ్డతో పోలిస్తే డబుల్ కేసు బయటికి ట్రీట్మెంట్ తీసుకున్న కూడా చాలా ఎక్కువ అందులో స్టెరాయిడ్స్ మెడికల్ మరిపాలెం కానీ నాగాలంక కానీ నంగేగడ్డ కానీ కమ్మవాని కమ్మనమోల్ కానీ ఈ విలేజెస్లో తెలియ కూడా చాలామంది బయటికి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకుని ఇంట్లో పడుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళకి మాక్సిమం సర్వీస్ చేయండి।